Hi friends, welcome to King of Share Market, sponsored by EG Cinema and MLA Varanasi Surya. Share market lo manam chese ati pedda tappu enti ante share market lo enter kaagane minimum basics kuda teliyakunda manamu evaro edo chepparani evaro edo meeku guide chesarani a point of view lo emi teliyakunda share market lo enter aipothuntaru. సో ఫస్ట్ ప్రాబ్లం అది షేర్ మార్కెట్ ఒక భూతంలో కనిపిస్తూ ఉంటుంది. బయట నుంచి చూసే వాళ్ళకి ఏంటంటే షేర్ మార్కెట్లో లక్షలు లక్షలు పోగొట్టుకుంటారు, సో అక్కడ డబ్బులు సంపాదించే ప్రాసెస్ ఉండదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది రాంగ్. అది సో షేర్ మార్కెట్ అనేది పక్కా ప్రొఫెషనల్ బిజినెస్. సో లక్షణంగా చేసుకుంటే షేర్ మార్కెట్లో వచ్చే డబ్బులు మరి ఎక్కడ రావు. సో అఫ్కోర్స్ స్టార్టింగ్ స్టేజ్లో మంచి చెడు ఉంటాయి, ప్లస్లు మైనస్లు ఉంటాయి. సో అవన్నీ మనం నేర్చుకోవాలి, స్టడీ చేయాలి. స్టడీ చేసి మార్కెట్ మీద ఒక గ్రిప్ అంటూ వస్తే షేర్ మార్కెట్లో అద్భుతంగా రాణించవచ్చు. సో స్టార్టింగ్లో ఉన్న ట్రేడర్స్కి, అంటే ఇప్పుడిప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, నేర్చుకోండి. నేర్చుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుందేమో అవనివ్వండి, తీసుకొనివ్వండి, కావాల్సినంత టైం తీసుకొనివ్వండి. వన్స్ నేర్చుకున్న తర్వాత మీకు లైఫ్ లాంగ్ ఒక ప్రొఫెషన్లా ఉండిపోతుంది. దీనికి ఎటువంటి రిటైర్మెంట్లు లేవు, ఎవరి మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎవరు కమాండ్ చేసి నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అనే పరిస్థితి లేదు. మనకు నచ్చినప్పుడు చేస్తాం, నచ్చినప్పుడు మొబైలో ల్యాప్టాప్ డెస్క్టాప్ క్లోజ్ చేసి మన పనుల మీద మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో ఇంత కంఫర్టబుల్గా మనము ట్రేడింగ్ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి సోర్స్ ఉంటుంది. సో కానీ చేయాల్సిందల్లా నేర్చుకొని ట్రేడింగ్ చేయడం. నేర్చుకొని ట్రేడింగ్ చేస్తేనే ఇక్కడ సక్సెస్ ఉంటుంది. సో జనరల్గా కాల్స్ మీద చాలామంది డిపెండ్ అవుతూ ఉంటారు. సో ఎవరో గైడెన్స్ ఇస్తే ఎంట్రీ తీసుకోమంటే ఎంట్రీ తీసుకుంటూ ఉంటాం. ఈవెన్ స్టార్టింగ్లో కూడా మనము బేసిక్ స్టేజ్లో ఈ గైడెన్స్ తీసుకోండి నేనే ఎన్నోసార్లు చెప్తుంటాను. సింగిల్ ట్రేడ్ 999 పే చేసుకునేసి ఎంటర్ అయితే ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ ఇవన్నీ కేవైసీ నుంచే వస్తాయి. అవి ఏంటి, మీకు బేసిక్ స్టేజ్లో ఉన్నప్పుడు, సో ఏదైనా నేర్చుకుంటూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎర్నింగ్ కావాలి కాబట్టి కాల్స్ మీద డిపెండ్ అవ్వడం తప్పు కాదు, కానీ లైఫ్ లాంగ్ డిపెండ్ అవ్వడం చాలా తప్పదు. సో కేఓఎస్ 5 ఫార్ములాస్ ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. ఇవన్నీ ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ మనకు మనమే తెలియడానికి, సో మన ట్రేడ్లు మనమే చేసుకోవడానికి కేఓఎస్ 5 ఫార్ములాస్ ప్యాక్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సింపుల్గా ఎఫెక్టివ్గా ఉండే కేఓఎస్ 5 ఫార్ములాస్ మీకు 30,000 ప్యాక్లు అందుబాటులో ఉన్నాయి. లక్షణంగా ప్లాన్ చేసుకోండి, మంచిగా నేర్చుకోండి. నేర్చుకునడానికి ఖచ్చితంగా టైం పడుతుంది, ప్రాక్టీస్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేసుకోండి. సో మంచిగా అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ మీ అంతకు మీరే ఎంట్రీ తీసుకోండి, మీ టార్గెట్ మీరే ప్లాన్ చేసుకోండి, మీ స్టాప్ లాస్ మీరే ప్రిపేర్ అవ్వండి. ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. లైఫ్ లాంగ్ మీ ట్రేడ్లు మీరు చేసుకుంటూ హ్యాపీగా షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. ఈ నేర్చుకునే ప్రాసెస్లో మీరు అన్నీ నేర్చుకుంటారు, ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్. ఫర్ 5 ఫార్మర్స్ తీసుకుంటే 50% సొల్యూషన్ మీకు అక్కడే దొరుకుతుంది. సో దాని తర్వాత మార్కెట్లో మీకు యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ కావాల్సినంత ఉంటుంది, అలా కూడా నేర్చుకోవచ్చు. సో వన్స్ నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ 50% ఏంటి అంటే ఎమోషన్స్. ఎమోషన్స్ నేర్చుకోవడానికి ఉండదు, మీరు లైవ్ ట్రేడ్ చేయాల్సిందే. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే తక్కువ బడ్జెట్తో, వీలైతే అతి తక్కువ బడ్జెట్తో ఒక లాట్కి మీరు అట్లీస్ట్ ఒక 10-15,000 మీరు అకౌంట్లో పెట్టుకునేసి ట్రేడ్స్ స్టార్ట్ చేస్తే మెల్లమెల్లగా తప్పు ఒప్పు తెలుస్తూ ఉంటాయి, చిన్న చిన్న లాస్లు అవుతూ ఉంటాయి. సో థీరీ వేరు, ప్రాక్టికల్ వేరు. సో ప్రాక్టికల్కి వచ్చే కొద్దీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, అండ్ స్టాప్ లాస్ అయితే ఇచ్చేయాలి. టార్గెట్ వస్తే గ్రీడీ లేకుండా మనము ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేయాలి. రిమైనింగ్ 50% ఇదే ప్రాక్టీస్ చేయాల్సింది, ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఇదే. సో థీరీలో వచ్చేసి 50% ఎంట్రీ టార్గెట్ స్టాప్ లాస్ మనకు తెలియడం. ఓవరాల్గా షేర్ మార్కెట్ ఇంతే. బేసిక్ స్టేజ్ మీకు తెలుసు, ఈక్విటీ మార్కెట్లో ఎలా ట్రేడ్ చేయాలి, స్టాక్స్ మీద ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్ బయ్యింగ్ అంటే ఏంటి, ఆప్షన్ బయ్యింగ్లో సిఈపిఈ ఉంటుంది, అండ్ ఆప్షన్ సెల్లింగ్లో సిఈ అంటే ఏంటి, పిఈ అంటే ఏంటి, దాని తర్వాత ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఇవన్నీ మీరు తెలుసుకొని ట్రేడ్ చేస్తే, సో మినిమం బేసిక్స్ తెలిసి జాగ్రత్తగా ప్రీమియం డికే బారిన పడకుండా జాగ్రత్తగా మీరు ట్రేడ్స్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ ఎప్పుడు మన వెంటే ఉంటుంది. సో ఎంతోమంది చెప్తూ ఉంటారు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, షేర్ మార్కెట్ మీరు అనుకున్నంత ఈజీ కాదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మీరు ఎంత అనుకున్నారో అంతకంటే ఈజీ నేర్చుకుంటే. నేర్చుకోకపోతే నాకు తెలిసి ప్రపంచంలో అంతకంటే డేంజరస్ బిజినెస్ ఉంటుంది.
సో షేర్ మార్కెట్లో నేర్చుకొని ట్రేడ్ చేయండి. నేర్చుకొని ట్రేడ్ చేస్తే నాలాగా హాయిగా ఉంటారు, హ్యాపీగా ట్రావెల్ అవుతూ ఉంటారు. అఫ్ కోర్స్ స్టార్టింగ్లో ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని అధిగమించి ముందుకెళ్తే ఇలాంటి మంచి లైఫ్ ఉంటుంది. సో షేర్ మార్కెట్కి వచ్చిన తర్వాతే నా జర్నీ, నా ఫైనాన్షియల్ జర్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో రీజన్ సింపుల్, షేర్ మార్కెట్లో నేను అవన్నీ పడ్డాను. సో పడిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రతిదీ నేర్చుకోవడమే లైవ్ లెర్నింగ్. సో ప్రతిరోజు మీకు షేర్ మార్కెట్ ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటుంది, లక్షణంగా నేర్చుకోండి. సో షేర్ మార్కెట్లో సెటిల్ అవ్వాలంటే నేర్చుకొని ట్రేడ్లు చేస్తేనే ఇక్కడ డబ్బులు సంపాదించడం సాధ్యమవుతుంది, లేకపోతే అయ్యే పని కాదు. సో షేర్ మార్కెట్ మీరు నేర్చుకొని ట్రేడ్ చేస్తే ప్రపంచంలో అతి ఈజియెస్ట్ బిజినెస్ షేర్ మార్కెట్ అని చెప్తారు. నేర్చుకోకుండా ఎలా పడితే అలా ట్రేడ్లు చేస్తే ప్రపంచంలో అతి డేంజరస్ బిజినెస్ షేర్ మార్కెట్. రెండూ చెప్పాను, కాకపోతే మీరు చేయాల్సింది నేర్చుకొని ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. సో దట్ ఈస్ ద థింగ్. కేవైఎస్ సర్వీసులు ఏవి కావాలనుకున్నా కూడా కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433, 7981599433 ఈ నెంబర్కి టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో వాట్సాప్లో నా కమ్యూనికేషన్లోకి రండి. అండ్ టెలిగ్రామ్ నంబర్ కూడా నోట్ చేసుకోండి, 6303782731, 6303782731 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో టెలిగ్రామ్లో కూడా నా కమ్యూనికేషన్కి రావచ్చు. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లోకి ఎంటర్ అవ్వండి, కేవైఎస్ అప్డేట్స్ గమనిస్తూ ఉండండి. సో 8899 అండ్ ట్రేడ్ విత్ మీ, దాని తర్వాత కార్ ఛాలెంజ్, డ్రీమ్ హౌస్ ఛాలెంజ్ అండ్ లాస్ రికవరీ ప్రోగ్రామ్. 10 lakhs ఆ పైన లాస్ అయిపోయిన వాళ్ళు లాస్ రికవరీ ప్రోగ్రామ్కి ఎంటర్ అవ్వచ్చు. సో ఇవన్నీ సర్వీసులు మీ కేవైఎస్లో అందుబాటులో ఉన్నాయి. సో నేను ఇచ్చిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ నెంబర్కి కాంటాక్ట్లోకి వచ్చేసి మీకు కావాల్సిన సర్వీసులు హ్యాపీగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య.